సత్యసాయి జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధిగా అంచిన లేపాక్షి దుర్గా పాప నాశేశ్వర వీరభద్రస్వామి ఆలయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా లేపాక్షి ఆలయంలోని చిత్రశిల్పాలను వీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. దేవాలయంలో పూజలు నిర్వహించి ఆలయ అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన లేపాక్షి ఆలయాన్ని కార్తీక మాస చివరి రోజు కావటం, 108 కైవర్ దేవాలయాలలో లేపాక్షి ఒకటి కావటం ఈరోజు దర్శించుకోవటం పుణ్యంగా భావిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. అలాగే ఇక్కడ 5 లింగాలని ప్రతిష్ఠింప చేశారు. ఒకటి రాముడు, ఒకటి హనుమలింగం, ఒక రామలింగం, ఒకటి చోళరాజులు ప్రతిష్ఠ చేసిన లింగం, ఒకటి అగస్త్యుడు ప్రతిష్ఠించినది, ఒకటి స్వయంభూ వీరభద్రుడిది మెయిన్ టెంపుల్లో ఉండేది. సో ఇంత పవిత్రమైన టెంపుల్ అండ్ ఒక తాబేలు ఆకారం మీద ఈ కొండ అంతా నిర్మించబడటం అనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మీరే చూడండి, ఒక రాయి మీద ఒక రాయి పెట్టి కట్టారు. టెక్నాలజీ లేని టైంలో ఈ రాయిని కూడా లాకింగ్ సిస్టంలో ఎలా కట్ చేసి దాన్ని అమర్చారో మనం చూస్తున్నాం. ఈ కాలంలో కట్టినవి కొన్ని రోజుల్లోనే క్రాక్స్ వచ్చేయటం, పడిపోయటం చూసాం. కానీ ఆ రోజుల్లోనే ఎంతో టెక్నాలజీతో